दिवंगत वैएस राजशेखर रेड्डी तेलंगाणकु बद्ध व्यतिरेकी अयिनप्पटिकी आयनकु तेलंगाणतो सेंटिमेंटल अटाच्मेंट उंदी। इप्पुडु अदे सेंटिमेंट आयन एकैक कूतुरु शर्मिला कूडा अंदिपुच्चुकुंटुंदी। एमिटा सेंटिमेंट वाज़ दि स्टोरी। వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికి ఉంటే తెలంగాణ వచ్చేది కాదన్న అర్థం లేని వాదనలు చేసేవారు ఇంకా ఉన్నారు। అయితే ఇక్కడ విషయం ఏమిటంటే తెలంగాణ ఏర్పాటు వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ససేమిర ఇష్టం లేదన్నది। అంతగా తెలంగాణను వ్యతిరేకించిన వైఎస్ కు ఇదే నేలపై ఓ ప్రాంతం సెంటిమెంట్ గా మారింది। తన చారిత్రాత్మక పాదయాత్రను ప్రారంభించింది మొదలు ముఖ్యమంత్రిగా ఉన్న నాళ్ళు ఈ పథకం ప్రారంభించినా ఆయన తన సెంటిమెంటే నమ్ముకున్నారు। రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ అంటే రాజశేఖర్ రెడ్డికి ఎందుకో గురి। తన పాదయాత్రను అక్కడి నుంచి స్టార్ట్ చేశారు। అది మొదలు చేవెళ్ళ చెల్లెమ్మ అంటూ సబిత ఇంద్రారెడ్డికి హోమ్ మినిస్టర్ పదవిని కట్టబెట్టారు। ఏది మొదలు పెట్టాలన్న చేవెళ్ళ నుంచి ఆరంభించేవారు వైఎస్. అంతగా ఆయనకు ఆ ప్రాంతం అచ్చి వచ్చిందని ఆయనతో పాటు జనమంతా నమ్మారు। ఇప్పుడు కొత్తగా తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తామంటున్న వైఎస్ కూతురు శర్మిల కూడా తాను స్థాపించబోయే పార్టీ వివరాలను ప్రకటించడానికి చేవెళ్ళని ఎంచుకోబోతున్నట్టుగా సమాచారం। ముందుగా తెలంగాణ పాతపల్లి జిల్లాల నేతలతో సమావేశమై ఫీడ్‌బ్యాక్ తీసుకుంటారు। మార్చి నెలలో ఇడుపుల పాయలోని రాజశేఖర్ రెడ్డి ఘాట్కి వెళ్లి తండ్రికి నివాళులు అర్పిస్తారు। ఆ తర్వాత చేవెళ్ళలో ఓ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయబోతున్నట్టుగా తెలిసింది। ఆ సభలోనే తన కొత్త పార్టీని శర్మిల ప్రకటిస్తారని విశ్వసనీయ సమాచారం। पार्टी प्रकटिंचाक शर्मिल कूडा तन तंडिलागे चेवेल्ल नुंची पादयात्रकु प्लान चेस्तुन्नारु। तेलंगाणा प्रजल कोसमे शर्मिल पार्टीनी पेडुतुन्नट्टुगा आमे मुख्य अनुचरुलु वेल्लडिंचारु।